అది లోపల పేజీలు వేసి రెండో రోజు విషం చిమ్మడం అన్నటువంటిది వేళకే చింది పోతే ఓట్ల అక్రమాలకు గేట్లు ఎత్తేసారు అంటూ పదిహేను లక్షల ఓట్లలో ఒకతో ఒక ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు పోతే ట్యాబులు డాబుకే సర్కారు గొప్పలు మొన్నాల ముచ్చటే నిరుపయోగంగా విద్యార్థులు ట్యాబ్లు గతేడాది చివరిలో ఇచ్చి నాన హడావిడి ఏడాది పట్టించుకునేవారు ఎక్కరు సరైన ప్రణాళిక లేదు పర్యవేక్షణ లేదు విద్యార్థులకు అర్థంగానే భయజూసుకుంటే మరోవైపు మరమ్మతులతో మూలకు ట్యాబ్లను బడికే తీసుకురాని పరిస్థితి ఆరు వందల ఎనభై ఆరు కోట్లు బూడిదలో పోసిన ప్రభుత్వం ల్యాప్టాప్పై మాట తప్పింది జగన్మామ భారం తగ్గించుకునేందుకు తెరపైకి ట్యాబ్లు అంటూ ఇక్కడ విచిత్ర చిత్ర విచిత్రాలతో కూడినటువంటి వార్తను రాసుకొచ్చింది క్రింద సార్ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి నేను అప్పుడు కూడా ప్రస్తావించినప్పుడు జగన్ ఏదో సూట్ కేసులు తెచ్చిచ్చి మాట్లాడిస్తారంటూ పనికి మాలిన ప్రొజెక్షన్ తీసుకొచ్చారు ట్యాబ్లు ఎక్స్ట్రా ట్యాబులు తెచ్చారు అప్పుడు ఎందుకు అప్పుడే చెప్పాను కొన్ని రిపేర్ అవుతుంటాయి అవి ఇస్తారన్నటువంటి మా ఎక్స్చేంజ్ అట్లాగే రిపేర్ల సిస్టమ్ కూడా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఇక్కడ బేసిక్గా ఒక ట్యాబ్ మనం ఇవాళ ఒక సెల్ ఫోనే ఏడాది తిరిగేటప్పటికి బోల్డ్ సమస్యలు వస్తుంటాయి ఏం చేయాలి సెల్ ఫోన్ కంపెనీ వాడిని ఊరేయాలా లేకపోతే కనుక కొన్నందుకు మనకు మనం ఉరేసుకోవాలా ట్యాబ్లకి సంబంధించి కూడా అట్లాగే వస్తుంది దానికి అదేదో జగంత దుర్మార్గం చేసేసాడు ఏంటి ట్యాబ్ ఇవ్వడం దుర్మార్గమా ల్యాప్టాప్ ఇద్దామనుకున్నాడు ట్యాబే ఇచ్చాడు ల్యాప్టాప్ ఇప్పుడు ఎయిత్ క్లాస్ పిల్లలు ఆపరేట్ చేసే సిచ్యుయేషన్లో ఉన్నారా ట్యాబ్లకే ఇట్లాంటి రిపేర్లు వస్తే ఇంకోటి బైజూస్ కంటెంట్ అర్థం కావట్లేదు చాలామందికి ఇంగ్లీష్ కూడా అర్థం కాదు చాలామందికి సైన్స్ కూడా అర్థం కాదు చాలామందికి మ్యాథ్స్ కూడా అర్థం కాదు నిషేధించేద్దామా లేకపోతే చదవడం మానేమని చెప్దామా ఏదో ఒకటి గుడ్డెద్దు చేలో పడ్డట్టు ప్రతి దాని మీద ఒక విషం చెమ్మాల అదే కాన్సెప్ట్తో నడుస్తున్నటువంటి వ్యవహారం ఇక్కడ హైలైట్ అయింది